నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ 7న పశ్చిమలో సామాజిక సాధికార బస్సు యాత్ర, పలు ప్రాంతాలలో వైసీపీ ప్రజా ప్రతినిధుల పర్యటన. చంద్రబాబు హయాంలో 300 స్కూళ్లు మూతపడ్డాయి. సీఎం జగన్ పాలనలో పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందాయి. తెలుగు సంస్కృతి అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు. ఓట్ల రాజకీయం కోసమే సాగర్ జల వివాదం, వైసీపీ సర్కార్ తీరుపై మండిపడ్డ బీజేపీ ఏపీ చీఫ్ పురందరేశ్వరి. ఏపీలో ఒక మీడియా పత్రికల వర్గం ఆశయాలను అమ్ముకుని పెడత్రోవ పడుతున్నాయని తెలుగు సాంస్కృతిక అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు అన్నారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు మీడియా గమనం గమ్యంపై జరిగిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఫంక్షనల్స్ హోమ్లో జరిగిన కార్యక్రమంలో లక్ష్మీ పార్వతి కృష్ణంరాజు మాట్లాడుతూ, గతంలో పత్రికలు మంచి విలువలతో కూడిన వార్తలు ప్రచురించేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే విధంగా పనిచేయాలని కోరారు. చంద్రబాబు హయాంలో 300 స్కూళ్లు మూతపడ్డాయని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. అందువల్ల ఒక అబద్ధాలు సృష్టిస్తే అవి కూడా వాస్తవం నమ్మేటువంటి పరిస్థితిలో పత్రికలు వాటి గమనాన్ని మార్చుకున్నాయి. ఆ గమనం ఎలా అయిపోయిందంటే అది తిరోగమనం అయిపోయింది. అంటే ముందుకు నడిపించాల్సినటువంటి పత్రికల సమాజాన్ని కేవలం స్వార్థం కోసం, లేకపోతే కొంతమందిని నిలబెట్టడం కోసం ఆశ్రిత పక్షపాతంతోనూ, అదేవిధంగా డబ్బుల ఆలోచితోనూ ఈ విధంగా అమ్ముడుపోయేటువంటి విధానం ఎప్పుడైతే వచ్చిందో, ఆశయాలను అమ్ముకున్నటువంటి పత్రికా వ్యవస్థ ఈరోజు ఎక్కువగా, ఈరోజు కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా, ప్రభుత్వం ఏం చేస్తున్నా సరే ప్రతిదీ కూడా దాన్ని ఇది అబద్ధం అన్నట్టుగానో, లేకపోతే దాంట్లో ఉండేటువంటి చిన్న చిన్న లోపాలను కూడా చాలా పెద్దవిగానో చూపిస్తూ, గత ప్రభుత్వం చేయకపోయినా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేశారంటూను ఈ విధంగా మరి కలరించుకుంటూ, కేవలం ఒక వ్యక్తిని ఒక పార్టీని నిలబెట్టాలనేటువంటి వాటి తాపత్రయంలో దాదాపు 10 మంది, అంటే అటు టీవీలు కానీ లేకపోతే ఈ మీడియా సంస్థలు 10 సంస్థలు తీవ్రంగా పనిచేస్తున్నాయి అనేది ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. శ్రీశ్రీ గారు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్లోని ఒక వర్గం మీడియా విషపుత్తిరికలుగా మారి ఈ సమాజంలో సమాచార కాలుష్యాన్ని వెదజల్లుతూ, ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేస్తూ, వారి మైండ్ అంతా కూడా కాలుష్యంతో నింపే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది నిజానికి ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా కానీ ఇటువంటి వైఖరి అనేది ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలకు చేటు తెచ్చేదిగా ఉంటుంది. కాబట్టి మీడియా తన వైఖరిని మార్చుకోవాలి, వార్తను వార్తలాగా ఇవ్వాలి తప్ప అవాస్తవాలు అభూత కల్పనలు అబద్ధాలతో నిత్యం ప్రచారం చేస్తూ హిట్లర్ దగ్గర పనిచేసిన గోబెల్స్ లాగా వీరు కూడా వ్యవహరిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక పెద్ద పెనుముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. త్రాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు పోలీసుల సహాయం తీసుకున్నారు. తమ ప్రజల నీటి హక్కుకు భంగం కలుగుతుందంటూ తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఎట్టకేలకు నాగార్జున సాగర్ కుడికాలువ నుంచి దిగువకు ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్యాం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నాగార్జున సాగర్ వద్ద కావాలనే రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యకురాలు పురందరేశ్వరి విమర్శించారు. 4.5 ఏళ్లుగా పట్టించుకుని సీఎం జగన్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసమే ఈ వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 400 మండలాల్లో కరువు విలేతాడం చేస్తుంటే
ప్రభుత్వం కేవలం 100 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలోనే నిర్వహించిన స్థానిక ప్రజాప్రతినిధులు శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని కేబినెట్లో కూడా చర్చ జరగకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అంటే ప్రజలు వెతుక్కుంటున్నారని దుయ్యబట్టారు. రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కరువు ఉంటుంది అని చెప్పి అధికారులు ముందే తెలిపిన దాని మీద ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఇవాళ రైతుల్ని ఈ రకంగా వంచించడం అనేది ఇది హేయమైనటువంటి చర్య. కనీసం క్యాబినెట్లో కూడా అసలు కరువు మీద ఇవాళ చర్చ లేదు. ఇవాళ బయటకు వెళ్ళి మీ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అంటే వెతుక్కుంటున్నారు, ఎవరు ఎవరి పేరు చెప్పాలి అని. అటువంటి పరిస్థితిలో వ్యవసాయ రంగం ఉంది అంటే నీటిపారుదల మంత్రి ఎవరు అంటే చెప్తున్నారు, ఎందుకంటే వారు నిరంతరం మరి వార్తల్లో ఉంటూ ఏ రకంగా వారి భాషా శైలి ఉంటుందో అందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక రాష్ట్ర రైతులకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ చర్యని ఖండిస్తుంది. పశ్చిమ నియోజకవర్గంలో జరగనున్న సామాజిక సాధికారత బస్సు యాత్రను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కోరారు. డిసెంబర్ 7వ తేదీన యాత్ర చేసేందుకు అనువైన ప్రాంత పరిశీలనలో భాగంగా ఆయన ఏటీ అగ్రహారం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. సామాజిక సాధికారత బస్సు యాత్ర కోసం ఏటగ్రహారంలో పర్యటించిన ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడమే యాత్ర ఉద్దేశమన్నారు. రాష్టంలోని ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సామాజికంగా వెనుకబడిన రేషన్ కార్డులు కలిగిన 90% మంది పేదల అభివృద్దికి జగన్ కృషి చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రోషన్, బూసి రాజలత, వైసీపీ నాయకులు నూనె ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి 45 ఏళ్ళు నిండిన వాళ్ళకి చిరు వ్యాపారాలు చేసుకుంటాం, వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తూ అలాగే డ్వాక్రా రుణమాఫీ చేసి వాళ్ళందరికీ కూడా డెబ్ట్ ఫ్రీగా కుటుంబాధ్యులు తప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇల్లు లేని వాళ్ళకి ఇవాళ స్థలాలు ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ కూడా ఒక సామాజికంగా వెనకబడిన వాళ్ళందరినీ కూడా పైకి తెచ్చే కార్యక్రమమే ఈ కార్యక్రమం. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారండి ఒక నమ్మకం, మరి ఆ నమ్మకంతో ఇవాళ జనాలు కూడా మరి ఈ యాత్రకి మరి బ్రహ్మాండంగా సాగుతోంది. గుంటూరు ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొన్నవోలు వ్యవహరించిన తీరు, చంద్రబాబుకు బెయిల్ తీర్పుపై ఆయన చేసిన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను కించుపరిచేలా ఉన్నాయని వల్ల రామయ్య అన్నారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టించడమే తన ప్రధాన విధిగా ఏఏజీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పొన్నవోలు తన బాధ్యతల పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని, ఆయనను సస్పెండ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని సీఎస్ను కోరినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారిని ఒక ముద్దాయిగా సృష్టించాలని, తప్పు చేశాడని జనం మస్తిష్కంలోకి ఎక్కించాలని ఎంతో తాపత్రయపడుతున్నాడు. కుప్పిగంతులు వేస్తున్నాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, నృత్యం చేస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు. ఆయన ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అతను చేసిన నృత్యం, అతను చేసిన నాట్యం న్యాయశాస్త్రం తెలిసిన వాళ్ళకి, న్యాయశాస్త్ర కోవిదులకి, రాజకీయ నాయకులకి, పెద్దలకి అందరికి అర్థమైంది. ఎందుకు ఇంత యాక్ట్ చేస్తున్నాడంటే అన్న కళ్ళలో ఆనందం. అన్న ఎవరంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి మండలం మునగోడు గ్రామానికి చెందిన 13 కుటుంబాలు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని, ఎవరికి ఏ అవసరం వచ్చినా తాను ఉన్నాననే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. వైఎస్ఆర్సీపీలో చేరిన వారిలో బంకా ప్రవీణ్, పరిశుద్ధం బాబు, సుశీల, కిషోర్, కృపమణి, నేలపాటి చిన్నకోటేశ్వరరావు, బంకా కోటయ్య, కోమవరపు శ్రీకాంత్, బంకా లోధర్, బంకా రామకోటి, నేలపాటి చిన్నోడు తదితరులున్నారు. ఎక్కువ పని చేస్తాను మీ పేదలకి, ఎస్సీలకి, ముస్లింస్కి, సోదరులు కానీ, ఎస్టీలకు కానీ, వీళ్ళందరికీ మరి గతంలో ఏ ఊరు పట్టినా కూడా తీసుకుంటూ కావాలంటే నేను చేసింది ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి చేయడం జరిగింది. ఏ ఊర్లో అయినా సరే నేను అగ్రవర్ణ అనుకున్నాకి నేను ఎక్కడ చేయలే. తెలుగుదేశం ప్రభుత్వంలో ఓన్లీ కొన్ని సామాజిక వర్గాలే
రోడ్లు వేసుకోవడం జరిగింది. మరి అస్సలనే వాళ్ళు వదిలిపెట్టేశారు అసలు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు అండగా ఉండండి, నేను మీకు అండగా ఉంటాను. మీరు ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి, నేను ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఎంత చేస్తున్నానో ప్రతి ఊరు తెలుసుకోండి ఒకసారి. పేద ప్రజలకు మెరుగైన వైద్యం, సౌకర్యవంతమైన రోడ్లు, విద్య, వసతి, గృహాలు ఇస్తున్న సీఎం జగన్ కే మరోసారి పట్టం కట్టేందుకే ప్రజలు సిద్దంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమా తెలిపారు. తూర్పులోని 57వ వార్డు గడ్డిపాడు ఎస్సీ కాలనీలో పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడారు. స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పటాన్ రిహానా, వార్డ్ ప్రెసిడెంట్ నూర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. దాని ఉండటం వల్ల ఇబ్బంది ఏంటంటే వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది, మళ్ళీ దాని తర్వాత అక్కడేమో కుక్కలు లేకపోతే ఏమో ఏదైనా వీళ్ళు ఖాళీ కుప్పందని అందరు ఏం చేస్తారంటే అక్కడ వేయడం మొదలు పెడతారు. వేసిన మొదలు పెడితే అక్కడ శానిటేషన్ ఇబ్బంది, దోమలు వస్తాయి, మళ్ళీ దాన్ని కొట్టేదే పబ్లిక్ ఏం చేస్తారు, దోమల మందు కొట్టించట్లేదు అంటారు. దాని తప్పెవరిది, అంత ఇంటర్లింక్ విఆర్ఓస్ వెల్ఫేర్ కానీ లేకపోతే ఎమ్యూనిటీస్ పని ఏంటి చూసుకోవాలి, వాటర్ రావడం వస్తున్నాయా లేదా. ఈ తప్పు ఈవిడిది కాదు, నిజం చెప్పాలంటే ఎమ్యూనిటీ తప్పు. December 1st జరగనున్న కామ్రేడ్ జీవీ కృష్ణారావు 7వ వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి పిలుపునిచ్చారు. సంగడిగుంటలోని రేగుల రాఘవయ్య భవన్లో జరగనున్న కార్యక్రమంలో కామ్రేడ్ జీవీ కృష్ణారావు అవార్డును కామ్రేడ్ మానం ఆంజనేయులకి ఇవ్వనున్నట్లు మాల్యాద్రి తెలిపారు. అసంఘటిత కార్మికులను ఏకం చేసి వారి హక్కుల అమలు కోసం కామ్రేడ్ కృష్ణారావు కృషి చేశారన్నారు. కృష్ణారావు స్ఫూర్తి భవిష్యత్ తరాలకు తెలిపేందుకు నిర్వహించే వర్ధంతి కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో రావుల అంజుబాబు, అరుణ్ కుమార్, చల్ల మరియదాసు, మంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఫెడరేషన్ ఉందో ఫెడరేషన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా మలవడం జరిగింది. అట్లాగే దానికి తోడు అనేక పేటర్న్లో మరి సత్సంబంధాలతోటి మరి పార్టీ అభివృద్ధి కోసం జీవీ కృష్ణారావు కృషి చేశారు. వారి త్యాగాలను మరి మర్చిపోలేని. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా జీవీ కృష్ణారావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ సమాజంలో మరి ఉత్తమ సేవలు అందించినటువంటి వారికి ప్రతి సంవత్సరం కూడా అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం మానవ ఆంజనేయులు గారు వారికి ఈ అవార్డు ఇవ్వబోతా ఉన్నాం. ఈ అవార్డులో ఇచ్చే దాంట్లో మరి ఆయన కూడా పెందుర్తి ఎమ్మెల్యేగా మరి పనిచేయటమే కాకుండా విద్యార్థి దశ నుంచి వామపక్ష ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు. రాష్ట్రంలో పేదల గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అని శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. సాకేత్పురంలో జరిగిన ఏపీకి జగనే ఎందుకు కావాలి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల గురించి ఆలోచించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయన తర్వాత రాష్ట్రంలోని పేదరికాన్ని తొలగించేందుకు జగన్ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. ఎవరూ అడగకుండానే 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను ముఖ్యమంత్రి కేటాయించారన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రజలు ఆలోచించి జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్యవర ప్రసాద్, కార్పొరేటర్ హేమలత తదితరులు పాల్గొన్నారు. పేద ప్రాంతాలను చూస్తా ఉంటాం, కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్యమాలు చేశాయి, రోడ్ల మీద ధర్నాలు చేశారు, ఊరేగింపులు చేశారు కదా పట్టాల కోసం. కానీ ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి కూడా అడగకుండానే, ఏ ఒక్కరికి కూడా ప్రజలకు కూడా అడగకుండానే గౌరవ ముఖ్యమంత్రి 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుని అందులో సుమారుగా 20 లక్షల పైసలు ప్రజలకు ఇల్లు పెట్టుకునే విధంగా ఇవాళ ఆ కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్ని మీరందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందన్న అంశాన్ని సందర్భంగా చెప్తా ఉన్నా. దయచేసి గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ఆలోచన చేయండి. అదేవిధంగా అనేక మంది పెన్షన్లు పొందుతా ఉన్నారు, మన పిల్లలు చదువుకోవడానికి కార్యక్రమాలు, విద్యార్థులు లాంటి కార్యక్రమాలు, పాఠశాలల్లో కూడా అద్భుతమైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. నాడు నేడు కార్యక్రమం మరి పాఠశాల విద్యార్థుల అభివృద్ధి అయింది. మరి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళాలంటే ఒకప్పుడు చాలా భయం వేసింది, అక్కడ పేషెంట్స్ రోజు డాక్టర్లు లేకపోవడం సరిగా పట్టించుకోబడుతుంది.
ప్రభుత్వ వైద్యశాలను చాలా అభివృద్ధి చెందాయి. ఇంకా భవిష్యత్తులో మన గుంపులు జీవించి ఇంకా పేదవాళ్ళకి మరింత వైద్య సౌకర్యాలు అందించే విధంగా, అదేవిధంగా పేదవాడి కుటుంబాల్లో అనేక కార్యక్రమాలు పేదవాడి చుట్టూ వాడి అభివృద్ధి చుట్టూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం జరగమని ప్రభుత్వం ఇంకా మనం అనుకున్నట్టు మన 90% మంది ఎక్కడైతే పేదలు మరి మన బిలో పావర్టీ అంటే కింద స్థాయిలో ఉన్నాయి అందరినీ కూడా పైకి తేవాలనే ఒక ఉద్దేశంతో సంక్షేమ పథకాలు వేయడం జరుగుతుంది. ఇవాళ సంక్షేమ పథకంలో అమ్మఒడి తీసుకుందాం మనం. ఇవాళ అమ్మఒడి పథకం ద్వారా అలాగే మున్సిపల్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా ఎవరికన్నా లబ్ధి కదా. ఇవాళ మన పిల్లలందరూ కూడా స్కూల్కి పంపించే పరిస్థితి నెలకొంది. గతంలో శక్తి ఉమెన్ ఐకాన్ అవార్డ్స్ టైటిల్ ను డిప్యూటీ మేయర్ సజీలా ఆవిష్కరించారు. March 1 జరగనున్న అవార్డ్స్ పంపిణీకి సంబంధించిన టైటిల్ ను డిప్యూటీ మేయర్ సజీలా బ్రాడీపేటలో ఆవిష్కరించారు. 9 విభాగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన 99 మందికి శక్తి ఉమెన్ ఐకాన్ అవార్డ్స్ ను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. March 1 జరగనున్న కార్యక్రమంలో కేంద్ర స్థాయి నుండి రాష్ట స్థాయిలో రాజకీయ సినీ ప్రముఖుల మధ్య అవార్డులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎన్ఆర్ మీడియా చైర్మన్ రమేష్ యాదవ్, శరణ్ ఎండి రవిచంద్ర, సీఈఓ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క మహిళను ఎలాగైతే ఎంకరేజ్మెంట్ చేస్తూ ప్రోత్సహిస్తూ ప్రతి రంగంలో దూసుకుపోతున్న మహిళలందరికీ ఒక మంచి మనసుతో ఒక మంచి కాన్సెప్ట్తో ఈరోజు తీసుకురావటం జరిగింది. మరి ముఖ్యంగా శక్తి ఐకానిక్ అవార్డ్స్ ప్రతి మహిళలకి ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ప్రోగ్రామ్ కాన్సెప్ట్ 99 మెంబర్స్ అంటే ఉమెన్స్కి అవార్డ్స్ ఇవ్వటం, రాష్ట్ర స్థాయి నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి వాళ్ళ టాలెంట్ని గుర్తించి ఈ యొక్క ప్రోగ్రామ్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కాన్సెప్ట్ని కూడా తీసుకురావటం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క అవార్డ్స్ ఉద్దేశం అంటే రాజకీయ రంగంలో 9 మెంబర్స్ని ఇవ్వటం, వైద్య రంగం, విద్యా రంగం, పోలీస్ శాఖ, సోషల్ అడ్మినిస్ట్రేషన్, మీడియా రంగం, సినీ రంగం, మహిళా సాధికారత, క్రీడా రంగం, ఇలా ప్రతి ఒక్కటి రంగాల్లో కూడా ఒక్కొక్కరికి విభాగంలో 9 మెంబర్స్ని ఇవ్వటం, ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఆల్ రౌండ్స్ అంటే అన్ని దాంట్లో అన్ని రంగాల్లో కూడా మహిళల్ని సెలెక్ట్ చేస్తూ వాళ్ళ యొక్క టాలెంట్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది. టీజేపీఎస్ కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర కళాశాలల పరిధిలో పురుషుల వాలీబాల్ పోటీలు December 4 నుండి 6 వరకు క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఏబీపీ మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం చేతుల మీదుగా బ్రోచర్ విడుదల చేశారు. కార్యక్రమంలో సెక్రటరీ మాట్లాడుతూ విద్యార్థులు శారీరకంగా మానసికంగా అభివృద్ది చెందడానికి క్రీడలు దోహదం చేస్తాయని, అంతేకాకుండా క్రీడాకారుల్లో నైపుణ్యం బయటికి తీసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడే విధంగా అద్భుతమైన అవకాశాలు ఈ క్రీడలు కల్పిస్తాయని, ఈ అవకాశాన్ని యూనివర్సిటీ పరిధిలో ఉన్న కళాశాలలు వినియోగించుకుని అభివృద్దిలోకి రావాలని చెప్పారు. కార్యక్రమంలో టోర్నమెంట్ సెక్రటరీ ఆర్ శివాజీ, జాయింట్ సెక్రటరీ బి శ్రీనివాసరావు, సభ్యులు డాక్టర్ జేవీ సుధీర్ కుమార్, జి సురేష్, మేజర్ పి కుమార్ రాజా, స్వామి తదితరులు పాల్గొన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ కళావేదికపై మహాభాగవత ప్రవచనాలు నిన్నటితో ముగిశాయి. మల్లాది కైలసానాథ్ ఈ ప్రవచనాలు చేశారు. తొలుత ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. భాగవతంలోని విశేషాలను, బలి సందేశాత్మక అంశాలను కైలసానాథ్ వివరించారు. మొట్టమొదటి భూదేవి విష్ణువు దగ్గరికి వెళ్ళి చాలా విచారవదనంతో ఉన్నప్పుడు విష్ణుమూర్తి అడుగుతాడు, ఏమమ్మా ఏంటి, ఏమైనా పర్వతాలు నదులు గుట్టలు అవి భారమైనయా, ఏమైనా తగ్గించమంటావా అని అడుగుతాడు భూదేవిని. భూదేవి అంటుంది, అవేం పర్వాలేదయ్యా, వాటికి కాస్త రెట్టింపు సృష్టించు, నాకేం పర్వతాలు పర్వాలేదు, నదులు పర్వతాలు ఇవన్నీ కూడా. కానీ అర్హత ఉన్న యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ముందుకు రావాలని పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పిలుపునిచ్చారు. అమరావతిలోని ఆర్బీవీఎన్ ప్రైవేట్ కళాశాలలో ఓటు హక్కు రిజిస్ట్రేషన్ నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే శంకర్రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ 40 ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమానికి పట్టణంలో ప్రచారం కల్పించడంతో పాటు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో 2024 జనవరి 1
నాటికి ఓటు హక్కు లేని 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు హక్కు లేని యువత లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. యువత నైతిక విలువలతో కూడిన ఓటింగ్ వైపు దృష్టి సారించేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. డిసెంబర్ 9 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. దరఖాస్తులపై అవగాహన కల్పించారు. మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1950కు డయల్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ బూతుల్లో డిసెంబర్ 2 మరియు 3 తేదీల్లో ఓటర్ల స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ను నిర్వహిస్తున్నామని కమిషనర్ కీర్తి తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ ఓటు ఉన్నది లేనిది స్వయంగా పరిశీలించుకోవాలని, ఓటర్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వెంటనే సంబంధిత బీఎల్ఓకి నిబంధనల మేరకు తగిన ఆధారాలతో దరఖాస్తు పూర్తి చేసి అందించాలని పేర్కొన్నారు. క్యాంపులో ప్రజల నుండి నూతన ఓటుకై దరఖాస్తులు జనవరి 5న ఓటర్ల తుది జాబితా విడుదలకు ఎన్నికల సంఘం గడువు ప్రకటించినందున ఓటర్ల జాబితా ముసాయిదా సవరణకు ఇదే ఆఖరి అవకాశం కనుక నగరంలో 18 ఏళ్లు నిండి ఓటు అర్హత కలిగిన యువత స్వచ్ఛందంగా ఓటు కోసం ఫారం 6ని పూర్తి చేసి ఓటు హక్కును పొందాలని కోరారు. ఇప్పటికే నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఓటర్ల హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, ఓటుకి సంబంధించిన సమాచారం కోసం 0863-234-5104 234-5105 నెంబర్లకు ఫోన్ చేయవచ్చని తెలిపారు. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.